అందరికీ నమస్తే. నేను మీ పావని గౌడు. కేసీఆర్ ఇచ్చే బిచ్చం 10,000 కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 15,000 ఇస్తాము, రైతు బంధు కాదు రైతు భరోసా ఇస్తాము, 2 పంటలకు కాదు 3 పంటలకు ఇస్తామని చెప్పిండు. మరి 3 పంటలకు కాదు కదా, ఒక్క పంటకు కూడా గతి లేదు. ఫిబ్రవరి నెలాఖరులోనే రైతు భరోసా పైసలు వేస్తామని చెప్పిండు. ఫిబ్రవరి వేయింది, మార్చి వేయింది, ఏప్రిల్ వేయింది, మే వేయింది, జూన్ వేయింది, జూలై వేయింది, ఆగస్టు వేయింది, సెప్టెంబర్ వచ్చింది, ఇప్పటి వరకు కూడా రైతు భరోసా పైసలు పత్తాలేవు, రైతు బంధు పైసలు అత్తాలేవు. కేసీఆర్ గారు అంటాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గనక రైతు బంధు బంద్ అవుతుంది అని చెప్తాడు. మేమేమన్నా దిమాక్ లేనోళ్ళమా, దేడి దిమాక్ గాళ్ళమా రైతు బంధు పైసలు బంద్ చేయడానికి అని అంటున్నాడు. మరి దిమాక్ లేనోడా, దేడి దిమాక్ గాడా, అసలు ముచ్చట్లకే పరిమితమైనయా ఈయన మాటలు అనేసి ఒకసారి రైతుల దగ్గరికి పోయి రైతు బంధు పైసలు రైతు భరోసా పైసల రూపకంగా మరి ఎక్కువ ఇచ్చిండా లేదా, మరి అచ్చినయా రాలేదా అని తెలుసుకుందాం. రైతుల దగ్గరికి వచ్చినా, రైతుల పంట పొలాల దగ్గరికి వచ్చినా, రైతు అమ్మతోటి ముచ్చట పెడదామని వచ్చినా రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఎప్పుడు పడాలి మీకు రైతు బంధు పైసలు? జూన్ కు. ఇప్పుడు సెప్టెంబర్ అయిపోయింది, పుట్టకొచ్చిందా మరి? పడ్డాయా 15,000? మళ్ళీ కదా. అవో అమ్మ చెప్తాంది రైతు బంధు రాలేదు, రైతు భరోసా దిక్కు లేదు, ఏది రాలేదంట. ఇంటికి మహిళలకు 25,000 ఇస్తాడు, అవి లేవు ఇవి లేవు. పెళ్లి అయితే ఏమి ఇస్తా అన్నాడు? పెళ్లి అయితే తులం బంగారం. తులం బంగారం కోసం వేసారు కదా మీరు అందరు ఓట్లు? తులం బంగారం కోసం ఓట్లు వేసినా గానీ ఆ తులం బంగారం కూడా లేదని చెప్తాను. ఫ్రీ బస్సుల వల్ల మనకి ఏమైనా ఉపయోగం అవుతుందా? అది నౌకర్గా అప్పుడు మంచి ఉండేనా? చేయారు రైతు బంధు పడ్డది అన్నా. నమస్తే. ఎన్ని ఎకరాలున్నాయి రైతు బంధు? వచ్చిందా రాలేదా? మీకు రైతు బంధు